తెలుసుకుంటా సార్, అందుకే నాకు సిగ్గేస్తుంది సార్. నంది అనౌన్స్మెంట్ రాగానే నేను షూటింగ్లో ఉన్నా, అమ్మా టెంపర్కి వచ్చింది సూపర్. అందరు నాకు అందరు ఫోన్లు, అన్నా నీకు జన్యున్కి వచ్చిన వాడు, మీడియా వాళ్ళు ఫోన్ చేశారు, బయట వాళ్ళు ఫోన్ చేశారు, ఇంటికి వెళ్ళి స్నానం చేసి టీవీ మీద కూర్చుంటే అమ్మ వార్డులు పలానా వార్డులు పంచుకున్నారు, ఎంచుకున్నారు. అన్నా నేను రేపు అడుగుతాను గ్యారంటీగా, పోసాను కూడా పెరిచి కమ్మోడికి తెచ్చుకున్నాడని. ఈ నంది నాకు వద్దు, ఈ నంది నేను క్యాన్సిల్ చేసుకుంటున్నా, ఎవరిని తిరస్కరిస్తున్నా వినమ్రంగా, వినమ్రంగా. ఇలాంటి నీచమైన పద్ధతిలో నందులు చూసుకునే కర్మ నాకు లేదు, ఆ సంస్కారం నాకు లేదు. ఈ నంది నాకు వద్దు, తీసుకుంటా. ఎప్పుడు తీసుకుంటా చెప్పమంటారా? ఈ నందులు రద్దు చేయండి. సీఎం గారు అన్నారు కదా ఐవీఆర్సీ పద్ధతిలో పెడతామను, పెట్టమని. అప్పుడు నా నంది రాకపోయినా చంద్రబాబు గారు కాళ్ళ దండం పెట్టి కాళ్ళ పాదాబంది హైదరాబాద్ ఇక్కడ వచ్చేస్తాం మళ్ళీ హైదరాబాద్ పెట్టండి. ఎన్నిసార్లు చంద్రబాబు గారు మనస్సాక్షి మీరు అనుకోండి సార్, మీరు యు ఆర్ గ్రేట్ లీడర్, నో డౌట్ ఎట్ ఆల్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్ ఇన్ ఇండియా, నో డౌట్ ఎట్ ఆల్. గొప్ప పరిపాలనా అధ్యక్షులు, నో డౌట్ ఎట్ ఆల్. సమర్థులు, నో డౌట్ ఎట్ ఆల్. మీ కళ్ళ ముందు చాలా జరిగినాయి కదా, ఎన్నోసార్లు పేపర్ లీకేజ్ అయితే ఎంతమంది పట్టుకొని పేపర్ రద్దు చేశారు కదా, ఎగ్జామ్ రద్దు చేశారు కదా, పక్క వాళ్ళు అన్యాయం కాకుండా. అలాగే చాలామంది అన్యాయం అయిపోయారు అనుకుంటున్నారు, రద్దు చేయండి. ఏడు తప్పు, దేనికి ఇగో, దేనికి అహంకారం చెప్పండి, ఎందుకు రద్దు చేయరు? అప్పటిదాకా నందొద్దు. ఈ రద్దు చేయకపోతే ఇప్పుడు కాదు, నేను చచ్చిపోయే వరకు నంది ముట్టుకోరు, నంది ఇంకా కూడా నేను చూడను. తప్పు దిద్దుకుంటారా, నంది రాకపోయిన పర్లా, రేపు దీనికంటే టెంపర్ కంటే మంచివాడు దొరికాడు మురళి, హ్యాట్స్ ఆఫ్, గ్రేట్గా ఫీల్ అవుతా. ఇన్ని ఘోరమైన మాటల నంది ఆపేస్తా, నంది మీ సొంత సొమ్ము ఇది, సొంత సొమ్ము చెప్పండి, మీ డబ్బులతో నంది ఇచ్చుకోండి, మీ అర్థం లేదు. మీ పర్సనల్గా బంగారు నంది పెట్టుకోండి, లోకేష్ బాబు బంగారు నంది, ఉన్న కమ్మాలకి ఏమి తెచ్చుకున్నావా ఇచ్చుకో, ఇష్టమానాలకు ఇచ్చుకోవా ఇచ్చుకో, నిజాతికి ఇచ్చుకో తెచ్చుకున్నావా? నువ్వు నిజాతికి ఇవ్వదలుచుకుంటే ఇంత నీచంగా మమ్మల్ని నిందలేవు, తెలుగు రోహింగ్యాలు చేయ మమ్మల్ని, మమ్మల్ని నా లోకల్ చేస్తావా? ఎట్లా బొంబాయిలో కుట్టారప్పుడు బాల దగ్గర వాళ్ళు ఎట్టబడి కుట్టారే, ఉండదురా ఓరి మారాటలు ఉండమని అట్లా కొట్టించాలనుకున్నావా? మతహేళగా లేవదలుచుకున్నావా? ప్రాంతీయ అభిమా ప్రాంతీయ దురభిమానాలు పెట్టదలుచుకున్నావా? దీని నందులకి ప్రాంతీయ తత్వానికి ఏంటి ఏంటి? నువ్వు చెప్పు, నువ్వు ట్యాక్సీలు కడుతున్నావు నాకు తెలుసు, ఇక్కడ తేండి. మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఓట్లేదా? ఎవరికి హైదరాబాద్లో ఆధారం లేదా? మీ సొంత ఇల్లు లేవా? సొంత ఇల్లు ట్యాక్స్ ఎక్కడ కడుతున్నావు? ఏ డబ్బులు గుంటూరులో కడతావు, తీసుకెళ్ళి హైదరాబాద్ ఇల్లు ఉంటే ఎలా కడతావు? తెలంగాణ ప్రభుత్వానికి నువ్వు అడపై రాజకీయం చేయట్లేదా? నువ్వు ఏం చేసి అడగకూడదు, రాజులు వారి సేవలు నరక ప్రాయంబరి బదా. పైగా ఒక పిచ్చి సెట్ పెట్టు, విమర్శిస్తే మూడేళ్ళు నందులు ఇవ్వం. మీ అబ్బసొమ్మ ఏ సెట్ పెట్టేది, విమర్శ తీసుకోవా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు విమర్శించాడు ప్రభుత్వాన్ని? తప్ప అది, ప్రభుత్వం తప్పులు చేస్తే చంద్రబాబు ఎన్నోసార్లు విమర్శించాడు, సౌహృదంతో తీసుకున్నారు ఇక్కడ. అది చంద్రబాబు ఎలాగుంటే రాజకీయాల నుంచి చెప్పండి, నువ్వు ఎన్నిసార్లు విమర్శించారు చంద్రబాబు గారు? మీరు ఎన్నిసార్లు మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు, ఎన్నిసార్లు విమర్శించారు? ఎందుకు విమర్శించారు? అవినీతి జరిగింది, అక్రమాలు జరిగా విమర్శించారు కదా, మిమ్మల్ని కొట్టారా, మిమ్మల్ని నాన్లోకల్ నుంచి మీ చిత్తులు పంపించారా? మేము కూడా నమ్మాం కదా మీ మాటలు, కాబట్టి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేశారు. మరి మా దాకా వచ్చేవరకు లోకల్ నాన్లోకల్కి ఏంటయ్యా, మమ్మల్ని ఏదో చేసుకున్నావు? ఏమన్నా అంతవరకు గుర్తున్నాయన్నా? ఎవరు కాదా, ఎవరున్నారు? ఓని అడుగుతా, నా డౌట్ ఉండి అడుగుతా. ఇది ఆపేదంది ప్రభుత్వం కదా అన్నారు కదా, అవార్డుల వివాదంలో ఏపీ సర్కార్ సీరియస్, కింద కింద సబ్బెట్టింగ్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మీరే చెప్పాలి, మీడియా పెద్దలు. ఇది ఎవరు ఇచ్చినట్టు అనుకోవాలా? అంటే ప్రభుత్వానికి ఏ సంబంధం లేకుండా దొంగచాటుగా రాధాకృష్ణ గారు ఇచ్చారు ఇవన్నీ?